శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యి అమ్మా చంద్రమ్మ స్వామి నా భవిత ఘోరంగా దానిస్తున్నావు, ధనధాన్యాలు కావాలా వద్దు స్వామి, మాణిక్యాలు కావాలా వద్దు స్వామి, సంతానం కావాలా స్వామి, అలాంటి ఏం వద్దు కానీ స్వామి, ఏమి కావాలని కోరుకో తల్లి, నాకు మూడే మూడు వర్మలు కావాలా స్వామి, కోరుకమ్మా చంద్రమ్మ తప్పకుండా ఇస్తావు కదా, లేదమ్మా నేను వచ్చినది స్వామి, ఈ పేరు శనికనే వర్షం లేకుండా గోవులు తాగ నీరు లేకుండా గోవులు వేరే మేత లేకుండా పోవాల స్వామి, అమ్మా చంద్రమ్మ స్వామి రెండో వారం ఏమిటో కోరుకమ్మా స్వామి, ఇంటికి మునుముందుగా పెద్ద కొడలో వచ్చాను స్వామి, నాకు గుప్పెడ మెతుకులు పెట్టి నా చేత పండి చాకులు చేపిస్తూ ఉన్నారు, పెత్తనం మొత్తం మత్తే చేస్తుంది, మత్త బొట్లో తలాల గుద్ది నా బొట్లోకి రావాల స్వామి, అన్నమాట అవును స్వామి, కోరుకమ్మా స్వామి మూడవ కోరుకుంటున్నాను స్వామి, చూడు స్వామి లక్ష్మీ తిరుపతమ్మ ఈ పెనుగంచి పొలగ్రామం వచ్చినాక సిరి సంపదలు భోగ భాగ్యాలు మేడలో మిద్దెలు కసి చెప్పి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ తిరుపతమ్మ లక్ష్మీ తిరుపతమ్మ లక్ష్మీ తిరుపతమ్మని కొనియాడుతూ ఉన్నారు, నన్ను చూస్తే సిరి సొప్పనాది చంద్రమ్మని పూజించి మాట్లాడుతూ ఉన్నారు, నా యొక్క తోడు కూడా లక్ష్మీ తిరుపతాంబకు స్వామి 64 వ్యాధులలో రాజు వ్యాధి భయంకరమైన వ్యాధి స్వామి పుష్టి వ్యాధి రావాలి స్వామి వ్యాధి రావాలి, అమ్మా చంద్రమ్మ స్వామి రాని వాళ్ళు కోరుతున్నావు అవును స్వామి, అయినా నీ బతికి వచ్చాను గోవింద నెలకొన్న వారి సాధన చేసేగా బంగారు బందరం శ్రీనివాసుడు మహిమ చేత ఆ పెళ్లి పూలంతా ఎలా ఉన్నదయ్యాడు కొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద అయ్య పేరు గల్లా శ్రీనివాసుడు మహిమ చేత చిరకలి వర్గం లేదు, యోపు తాగ నీరు లేదు, భోగులన్నీ కూడా కాకమిట చూసి అంబా అంబా దర్శనం, ఆ పెద్ద మంది పల్లెటూరు ఒక చేత కూడా పెట్టుకోవడం పలుకొని యుగోవుతాగని పడుకుని మన బంగారు లక్ష్మీ తిరుపతి బంగారు పంటలు అవునవును, ఏ మహాతల్లి ప్రజలు అడిగిపెట్టిందో చిన్న భర్తండి అవును, గోవుతాగా నీరు గోవు బిజ్యం పెట్టండి, మంది పూర్వం నేతలు నేను వాటి గోపయ్య అన్నయ్య చెబుదామని గోపయ్య స్వామి దగ్గరికి వచ్చి అన్నయ్య ఈ ప్రదేశమంతా మన గోవులకు నీటిలో నేతలు మంది పూర్వం నేతలు నేను వాటితో మాకు తెలిసింది, నీ వెళ్ళి చూసొస్తే మన గోపుల్ని తోడుకొని వెళ్దాం అన్నయ్య, గోపయ్య పత్రాన్ని మన్నె గోడికి వెళ్లి మేతలు చూస్తే బ్రహ్మాండంగా పండి తిరిగి పెరిగంచి పోవడం వచ్చి అయ్యగారా మీరు చెప్పారు కదమ్మా మేతలు బ్రహ్మాండంగా పండి తెల్లవాళ్ళు
ఎక్కడున్న ప్రయాణం మీరందరూ కూడా సిద్ధంగా ఈ తన్ని మంది పల్లెలు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. లక్ష్మీ ఇక్కడ ఒక మాట చెప్పడదామని వింటికి భయం వస్తున్నాడు గోపయ్య స్వామి. గోవుల మీటక మేత లేదని బాబోత్రాజు మన భౌలం మేత నాతో మాట అయినా చెప్పలేదేమి బాబోత్రాజు మన భౌలు చెప్తారని అత్తయ్య గారు నాకు అన్నప్పుడండి ఇద్దరుకో నాకుడికి నదులుచనని బావచ్చి దేవి నేను గోవుతో పుత్రాది మంది భూమికి వెళ్తాను అన్నాడు. మీరు లేక నేను జీవితం ప్రణమాదం తెలుగు చెప్పి వెళ్ళాలని కాదు లేక ఉత్తరాది మంది భూములు పంపించి నా బాబు లేకుండా తీరుతా స్వామి దేవి నాకు ఈ వైపరిచయం అయినా ఈ వేళ భోజనకు వస్తారన్నారు ఇంకా రాలే దేవి బాబా దేవి తిరుపతి నేను ఉత్తరాది మన ఊరికి వెళ్ళొచ్చినాను అక్కడ మేతలు బ్రహ్మాండంగా ఉన్నవి రేపు తెల్లవారు సామున గోవులు పాలగాళ్ళు నేను ప్రయాణము దేవి అది కాక దేవి ఈ గోవులలో ఏ గోవు సరిపోయిందో